రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జరిగినటువంటి అవమానమైన ఘటనపై అయితే మాత్రం రాజకీయ పార్టీలన్నీ కూడా భగ్గుమంటున్నాయి. ఒక మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, అది దళిత మహిళపై. అలాగే కన్న కొడుకు మైనర్ బాలుడు ఎదురుగా ఆమెని కట్టేసి కొట్టడం, అలాగే మరోపక్క అవమానకరంగా ఆమెను వేధించడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో ఈ ఘటన అయితే మాత్రం వెలుగులోకి వచ్చింది. మొత్తానికి నడవలేని స్థితిలో ఉన్నటువంటి మహిళను అయితే మాత్రం దళిత సంఘాలన్నీ కూడా పరామర్శించడం జరిగింది. ఒక చోరీ కేసులో అయితే మాత్రం ఆ మహిళని, అలాగే మైనర్ బాలుని, ఆమె కుమారుడు మైనర్ బాలుని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం జరిగింది. చిత్రహింసలకు గురిచేసి నేరం ఒప్పుకోవాలని చెప్పేసి పోలీసులు చేసినటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఇప్పుడు దళిత సంఘాలు అన్నీ కూడా ఈ యొక్క అంశంపైనే తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం తీవ్రంగా గగ్గోలు పెడుతున్నటువంటి ఈ దళిత సంఘాలు అయితే మాత్రం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క మహిళని, అది మహిళా కానిస్టేబుల్ లేకుండా ఆ మహిళని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళటం, చిత్రహింసలకు గురి చేయటం, ఇవన్నీ కూడా అవమానీయమైనటువంటి ఘటనగా దళిత సంఘాలు అయితే మాత్రం ఆరోపిస్తున్నాయి. మరోపక్క ఏ మహిళ అయినా సరే ఈ విధంగా చిత్రహింసలకు గురి చేయకూడదు. ఎవరో పక్కన వ్యక్తి ఫిర్యాదు చేశారు, వాళ్ళ ఇంట్లో బంగారం పోయినటువంటి ఆ నేరం అయితే మాత్రం వాళ్ళపై మోపారు అనుమానంతో. నేరం ఒప్పుకోవాలని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం తీవ్ర ఒత్తిడి చేయడంతో ఆ మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ కొడుకు చేతనే జండు బాంబు రాయించి మళ్ళీ కొట్టి అవమానపరచడం జరిగింది. ఈ యొక్క ఆ ఘటన అయితే మాత్రం వారం రోజుల తర్వాత వెలుగులోకి రావడంతో దళిత సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. మరోపక్క బాధితులకు న్యాయం చేయాలా, మరోపక్క ఇట్లాంటి ఘటన మళ్ళీ జరిగితే పునరావృతం అయితే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లా ఇట్లా చేసి మొత్తానికి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలా, మరోపక్క ఉప ముఖ్యమంత్రి అనే విధంగా ఇప్పుడు వార్తలు అయితే మాత్రం తెరపైకి వస్తున్నాయి. దీన్ని అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకులు అయితే మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ యొక్క ఘటనని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ కమిషనర్ మహేష్ మహంతి అయితే మాత్రం చర్యలు తీసుకున్నారు. అక్కడ సిఐ రామరెడ్డిపై అయితే చర్యలు తీసుకొని కమిషనరేట్కి అయితే మాత్రం అటాచ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మరోపక్క ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా సరే ఉపేక్షించకూడదు. మరోపక్క ఇలా ఒక మహిళపై ఈ విధంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, అలాగే అంటే చట్టం ప్రకారం శిక్షించాలి కానీ పోలీసులు ఆ చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా మహిళ చిత్రహింసలకు గురి చేయటం అయితే మాత్రం అది క్షమించరానిది. కాబట్టి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ యొక్క ఘటనకి ఎవరు బాధ్యత తీసుకుంటారు, మరోపక్క మరోసారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అయితే మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్నారు. మరోపక్క మహిళా సంఘాలు అవ్వచ్చు, లేకపోతే దళిత సంఘాలు ఎలా స్పందిస్తాయో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.